గృహలక్ష్మి పథకం ఇల్లు ఉన్న వారికి మళ్లీ ఈ పథకం ఇస్తే గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సంబంధిత అధికారులపై చర్యలు. గౌరవ ముఖ్యమంత్రి భూమి ఉండి ఇల్లు లేకుండా ఉన్న పేదల కోసం గృహలక్ష్మి పథకం తీసుకువస్తే కొంతమంది ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామ సర్పంచ్, కార్యదర్శులు కుమ్మక్కై పేదవారికి కాకుండా బిల్డింగ్లు ఉన్న వాళ్లకే ప్రొసీడింగ్ ఆర్డర్లు వచ్చేలా చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ గారికి ట్విట్టర్లో, సోషల్ మీడియా ద్వారా కొందరు బీఆర్ఎస్ నాయకులే ఇందిరమ్మ ఇళ్లలాగా మళ్లీ స్కామ్ చేస్తున్నారని, కొందరు చేసే చేతివాటానికి మన పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని తెలియజేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఒక్క అనర్హుడికి గాని ప్రొసీడింగ్ ఆర్డర్లు గాని ఇచ్చిన విషయం తెలిస్తే గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోండని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలనేవి పేద ప్రజల కోసం పెట్టినవి తప్ప దుర్వినియోగం చేసే పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, అధికారులు ఎవరికీ తలొగ్గి అనర్హులకు కేటాయించవద్దని ప్రజాప్రతినిధులను, అధికారులను మందలించారు. ఇప్పటికే అనర్హులకు ప్రొసీడింగ్ ఆర్డర్లు వచ్చేలా చేసిన సర్పంచ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రజలారా, మీరు కూడా మీ గ్రామాల్లో, మీ మండలాల్లో అనర్హులకు బీసీ బంధుగాని, గృహలక్ష్మి గాని, దళిత బంధు లాంటి పథకాలు కేటాయించి దుర్వినియోగం చేస్తే ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి. ఎలా ఇచ్చారు అని ఆర్టీఐ పెట్టి వివరాలు సేకరించి తీసుకుని సంబంధిత అధికారులకు తెలియజేయండి అని చెప్పారు.